తప్పుడు సమాచారం ప్రజలకిచ్చే ప్రయత్నం చేశారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి అధ్యక్ష? ఎన్ని రిజర్వాయర్లు వచ్చినాయి? ఏ రకంగా స్టోరేజ్ కెపాసిటీని పెంచుకున్నాం? ఏ రకంగా కాలువలు నిర్మాణం చేసుకున్నాం? ఏ రకంగా ఇవాళ మెదక్లో అనేక రిజర్వాయర్లు వచ్చాయి? ఏ రకంగా ఇవాళ కరీంనగర్ కానీ మెదక్ కానీ వరంగల్ కానీ ఆ కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందింది? ఏ రకంగా ఇవాళ కాకతీయ కాలువ నిండుగా కోదాడ హుజూర్ నగర్ దానికి వెళ్ళింది? ఏ రకంగా తుంగతుర్తిలో బ్రహ్మాండమైన పంటలు ఈరోజు పండుతున్నాయి? ఏ రకంగా కోదాడలో ఇవాళ బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి? ఇవన్నీ కాకతీయ కాలువ ద్వారా నిండుగా వచ్చిన నీళ్ళ ద్వారా కాదా? ఇది మీరు చూడలేదా? ఇవన్నీ జరుగుతున్నాయి కదా, దాన్ని మనము ఘోరంతను కొండంతలు చేసి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తము వ్యవహారం అంతా దాని మీదకే డైవర్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం సరైనది కాదు. నేనేమంటున్నా అధ్యక్ష అంటే చిన్న ఇష్యూ, కరీంనగర్ పేరు అధ్యక్ష, వారు కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి, దాని తర్వాత హరీష్రావు గవర్నర్, దానికంటే ముందు చాలా అంటే కాలువలు ఇప్పుడు వాడుతున్నాయంటే గతంలో వారు మంత్రి ఉన్నప్పుడు ఆ కాలువలు వాడలేదు అధ్యక్ష, వాడలేదా? సరే ఇప్పుడు వాళ్ళ ఆ విధంగా మాట్లాడితే మనం ఏం చేస్తాం అధ్యక్ష? చరిత్ర తీయండి, కాలువల తవ్విన కాలం నుంచి చరిత్ర తీయండి. వరద కాలువ తీసిర్రు, వరద కాలువ తీసిర్రు, శ్రీరామ్ సాగర్ ఎవరు కట్టిర్రు, ఎల్లంపల్లి ఎవరు కట్టిర్రు, లోయర్ మానేరు ఎవరు కట్టిర్రు, ఆ 9వ ప్యాకేజ్ అప్పర్ మానేరే పూర్తి చేయనటువంటి శాసనసభ్యుడు సిరిసిల్ల 10 ఏళ్ళు యువరాజు ఆయన మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అందుకే ఇలా గోదావరి పరివాహక ప్రాంత బిడ్డగా గోదావరి అరే మీరు ఇలా నాకు హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవేలి ప్రాజెక్టు కడితే దానికి డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదు అధ్యక్ష. 80% పూర్తి అయిన ప్రాజెక్టును మీరు వచ్చి 2014లో గౌరవ కేసీఆర్ గారు నేను కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా పూర్తి కాకపోతే కుర్చేసుకొని కడతా అన్న ప్రాజెక్టు కూడా హుస్నాబాద్ బిడ్డగా ఇలా హుస్నాబాద్ లా కుర్చేసుకున్న ప్రాజెక్టు పూర్తి కాలి దానికి ఏం చేయాల? గోదావరి పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు కూడా 80% ఇరిగేషన్ తోటి ఆనాడు వరి ఉత్పత్తిలో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తోటి పోటీ ఉన్నటువంటి జిల్లా నాది. ఎలా ఆ జిల్లాను అవమానపరిచి ఇరిగేషన్ లేదు మీ మీద వచ్చిన చెప్తే పొరపాటు అధ్యక్ష. సభను తప్పుదోవ పట్టించినట్టు ఇవాళ ఆనాడు కూడా ఉమ్మడి రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో కరీంనగర్ జిల్లా ఈస్ట్ వెస్ట్ గోదావరితో దాటిపోయినటువంటి పరిస్థితులలో పిలవండి మాజీ శాసనసభ్యులు, ఇక్కడ చరిత్ర ఉన్నటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రులు ఆ రికార్డు చెప్పాను అధ్యక్ష. వీళ్ళ సభలకు చెప్పండి ఇలా ఖచ్చితంగా కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, లోయర్ మానేరు నేను చిన్న పిల్లవాడినప్పుడే కట్టిన అధ్యక్ష. వీళ్ళు ఇలా కొత్తగా దానికి వచ్చి నేను అడుగుతాను కడియం శ్రీహరి గారు, ఇలా మీ ప్రాంతం గణపురం నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే గౌరవేలి ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఎందుకు పూర్తి చేయించలేకపోయారు 10 సంవత్సరాల? ఏం పూర్తి అయింది మాకు తెలియదు. నీళ్ళు ఇవ్వను, ఇప్పుడు నీళ్ళు ఇవ్వనండి. నేను అక్కడ ఎమ్మెల్యేను, గౌరవేలి ప్రాజెక్టు పూర్తి అయిందంటే ఎందుకు నీళ్ళు ఇస్తలేరు అని అడుగుతాను. ఇలా నీళ్ళు కాలువలు ఎక్కడున్నాయి రండి, మీరు ఒక సభ కమిటీని సంఘాన్ని రమ్మండి, ప్రత్యక్ష అబద్ధం వాళ్ళు చెప్తున్నారు నేను చెప్తున్నా తెలుసు అధ్యక్ష. ట్యాంక్ బండ పూర్తి అయింది, దాన్ని నిండి కానీ కాలువలేవు. ఇట్లా వాళ్ళు ఏం పడతారు తప్పుడు సమాచారంగా కాలువలే లేవు కాంగ్రెస్ హయాంలో నీళ్ళే లేవు అని మాట్లాడతారు అధ్యక్ష. తుమ్మలు పలుచున్నాయి, జాగ్రత్త. కుసో బాగా మాట్లాడితే ఎట్లా, బాగా మాట్లాడితే కుసో ఎవరికే ఇదే మర్యాద. బయటికోయి మా దగ్గర అధ్యక్ష నేను వాళ్ళు భయపెట్టిస్తే భయపెట్టారు కాదు, కూసో అంటే కూసో ఉండడానికి ఏం కాదు, నేను పాలేరు కాదు. వాళ్ళు కూర్చో అనగానే కూర్చోడానికి పాలేరు కాదు అధ్యక్ష. అధ్యక్ష నన్ను కూసో అనగానే భయపెట్టారు కాదు. మా కరీంనగర్ సార్ ఒక మాజీ మంత్రి కరీంనగర్ ఒక మీటింగ్ లా సార్ ఒక నిమిషం కూర్చో బెదిరిస్తే మీరు చెప్పండి
ఒక్క నిమిషం, మీరు చెప్పండి, కూర్చుంటా నేను. ఒక్క నిమిషం మంత్రి గారు, ఒక్క నిమిషం. గౌరవ కేటీఆర్ గారు కూర్చో, కూర్చోండి సార్. కూర్చోండి, మీరు కూర్చోండి, నేను చెప్తా, కూర్చోండి. ఒక్క నిమిషం కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి సార్, బెదిరించేది. కూర్చోండి, ఒక్క నిమిషం. సిద్ధంగా లేకపోతే వెళ్ళిపోవచ్చు, సిద్ధంగా లేకపోతే అయ్యా ఎవరికైనా ఎవరికైనా వినడానికి ఇష్టం లేకపోతే భార్య పిల్లల్ని చంపుకుంటా ఓట్లేకపోతా అని అడిగిన వాళ్ళు ఇక్కడ ఉండే అవసరం లేదు, పోవచ్చు వాళ్ళకే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఓట్లేకపోతే భార్య పిల్లలతోటి శవయాత్ర చూడాల్సి వస్తుంది అని మాట్లాడితే ఇట్లా అధ్యక్ష, శవయాత్ర ఓట్లేకపోతే భార్య పిల్లలతో శవయాత్ర చూడాలని కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష, వాళ్ళు కూడా ఏమో మాట్లాడితే ఎట్లా అధ్యక్ష, వాళ్ళు కూడా ఆఖరికి స్థానం పోతే 12 ఏళ్ళ పాప తోటే నేను సరిపోతాం, మీరు ఓట్లేకపోతా అంటే ఇది ఏమధ్యక్ష, వాళ్ళు కూడా ఇక్కడ మాట్లాడితే ఎట్లా అధ్యక్ష. మొన్న గవర్నర్ గారు కూడా రాజకీయాలు బ్లాక్ మెయిల్ గా అవుతున్నారు అధ్యక్ష, అటువంటి వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష, నన్ను కూర్చోమంటారా వాళ్ళు, ఏమి నైతికత, ఏమి నైతికత ఉన్నది, ఇలా ఓట్లేసుకుంటే 12 ఏళ్ళ పాప ఆమె మానసిక పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష, అటువంటి వాళ్ళు ఇలా మేము ఓట్లేకపోతే ఆత్మహత్య చేసుకొని మేము ఇలా శివయాత్ర చేయాల్సి వస్తారని బ్లాక్మెయిల్ చేసుకున్న వాళ్ళు మాట్లాడుతున్నారు అధ్యక్ష. అందుకే దయచేసి మళ్ళీ ఒక్కసారి కూడా కరీంనగర్ కు సంబంధించి, కరీంనగర్ బిడ్డగా ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అభివృద్ధి జరిగింది, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసింది, మేమందరం కూడా వరదకాలు వేలు చేసింది అధ్యక్ష. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నీళ్ళెక్కయ్య అధ్యక్ష, లోయర్ మానేరు ఎవరు కట్టిన అధ్యక్ష, ఎల్లంపల్లి ఎవరు కట్టిన అధ్యక్ష, దాని మీద చెప్పకుండా ఏది పడితే చెప్తే ఇవాళ మీరు చెప్పిన గౌరవాలు కానీ అదే హరీష్ రావు గారి దగ్గర మల్లన్న సాగర్ అవుతుంది, కొండపోచమ్మ అవుతుంది, ఇవన్నీ ఎట్లా సార్ కాబట్టి దయచేసి మాకు కూడా కుర్చేసుకొని నడతారా ప్రాజెక్టు, కేసీఆర్ గారి ప్రాజెక్టు పూర్తి కాలేదని చెప్పడం కొరకు దయచేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తెచ్చిన అధ్యక్ష, నమస్కారం. వాళ్ళు కూర్చోమంటే కూర్చొని భయపడేటువంటి కాదు అధ్యక్ష, మీ ఆదేశాన్ని పాటిస్తాం, తప్పకుండా సభామర్యాద కాబట్టి కూర్చోండి. గౌరవ కేటీఆర్ గారు, సీనియర్ శాసనసభ్యులు, మీరు ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభా మర్యాదను కాపాడవలసింది పోయి మీరు ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి గౌరవ మంత్రిని అమర్యాద పరచడం ఇది సమంజసం కాదు. దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు దయచేసి ఇట్లాంటి రన్నింగ్ కామెంటరీలు చేయొద్దని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.